यार के लच्छिंडी आईआरबी ने 20 समस्ता आईआरबी इंफ्रास्ट्रक्चर ने टाइना नालागे ने ऊके मार्टर तुने डर पापा महाराष्ट्र लोकायने वकील साहब एन कुटायने गुड़ा असल ये आईआरबी और अन्य मोसाले जैसे नडो मांगकुली मुंच तुनडो विन संगत एंड जुद्दम वीड मुंबई पुणे एक्सप्रेस हाईवे मीदा टेंडर एशिंडो वीड गिटले मोसन जैसे नडो भारत प्रभुत्व अन्ननी इफ आई एम नॉट रॉन्ग एंड सब्जेक्ट टू करेक्शन सतीश अने आरटीए एक्टिविस्ट भारत प्रभुत्व दर अप्लीकेशन फाइल लिटरल मर्डर सीबीआई इन्वेस्टिगेट के आ टेंडर एवरक आड़क आईआरबी अने संस्थक आड़क पंचायती राइट टू इनफॉरमेशन समाचार अड़ी समाचार कार्यकर्ता ब्रूटल मर्डर इट इज बॉर्न बाय रिकॉर्ड सीबीआई इन्वेस्टिगेशन इज रिकॉर्डेड अगेंस्ट दिस एजेंसी ओनली आईआरबी इंफ्रास्ट्रक्चर एजेंसी ओनली इंत क्रिमिनल बैकग्राउंड आईआरबी संस्था की अट चूस्ते क्रिमिनल बैकग्राउंड इट चूस्ते रोज के 87 लक्षल कट्टलेक एग्गोट्टिनटुवंटि चरित्र अट चूस्ते संवत्सरानिकि 500 कोट्ल वच्चे आदायान्नि 246 कोट्लकि इस्तुर्रु एं जरगलेदा अंता पारदर्शकंगाने उंदा 100% పారదర్శకంగానే జరిగిందని అరవింద్ కుమార్ గారు చెప్పదలుచుకుంటే నేను చెప్తున్నా 80 లక్షల కోట్లు పతారానికి ఉద్దర పుట్టేటువంటి ఈ రాష్ట్రంలో 7380 కోట్లు పుట్టాయా మల్లో కార్పొరేషన్ పెట్టు రింగ్ రోడ్ కార్పొరేషన్ అని పెట్టు పూచికత్తు పెట్టు మిషన్ భగీరథకి 20000 కోట్లు తెచ్చినావు కదా ఆదాయం రాని దగ్గర అని చెప్తావు కదా ఉచితంగా మంచినీళ్ళు ఇచ్చే కాడ 20000 కోట్లు అప్పు తీసుకున్నావు కదా సార్ రోజు 2 కోట్ల చెకడ రోజు 2 కోట్ల చెకడ 7000 అప్పు తీసుకుంటే ఎంత పోతదన్న ఆ 7000 కు 9% వడ్డీ కట్టన్న 7380 కోట్లకి 9% ఒకవేళ బ్యాంక్ వడ్డీ లెక్కేసుకుంటే కూడా సంవత్సరానికి 630 కోట్లు వస్తదన్న 7380 కోట్లకి 9% బ్యాంక్ వడ్డీ కట్టి లెక్కలేస్తే కూడా ఎంత వస్తదంటే 630 కోట్లు వస్తదన్న యాడాది బ్యాంక్ వడ్డీ కడితే 9% ఆఫ్ ద బ్యాంక్ రేట్ కడితే 630 కోట్లు వస్తది 630 కోట్లు ఇంటూ 30 ఏళ్లు లీజ్ తీసుకో ఎంత అవుతది నీ ఇన్కమ్ 18900 కోట్లు వస్తదన్న ఇంత ఆదాయాన్ని 18900 కోట్లు బ్యాంక్ వడ్డీ తోటి కడితే వస్తది దసంటి దగ్గర 7380 కోట్లకి ఇస్తారు ఏం చేయాలి ఇప్పుడు మేము కోర్టు కోతం అంటే కోట్లకు సెలవులు ఎండకాలం సెలవులు 45 రోజులు ఎల్ఓఏ చేసుకోవడానికి టైం ఉంటది అగ్రిమెంట్ చేసుకోవడానికి పాప అరవింద్ కుమార్ సార్కి టెన్షన్ అవుతుంది ఏడ ఎవరు కోట్టుకోతారో ఏడ ఎవరు స్టే చేస్తారో నాకు వచ్చే ఒకటో రెండో ఏమైనా నాగిపోతాయో ఒకటో రెండు అంటే కోట్లు అనుకున్నారు మీరు తప్పది పర్సంటేజ్ ప్రతి ఏడాది 30 ఏళ్ళు ఒక పర్సంటేజ్ తీసుకుంటే ఎంత వస్తుందన్న రోజు 2 కోట్లు వచ్చేదానికి ఒక పర్సంటేజ్ వస్తే ఎంత వస్తుంది రోజు ఇన్కమ్ ఎంత ఆదాయం వస్తుంది అసలు ఏం లెక్కలు ఇవన్నీ తెలంగాణలో అమాయకులు తెలంగాణ ప్రజల్ని నమ్మించొచ్చు తెలంగాణ ప్రజల్ని ఎప్పుడైనా మోసం చేయొచ్చు అని ఈ రకంగా చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏలడదాకా ముఖ్యమంత్రి గారు మాట్లాడలే ఏలడదాకా కేటీఆర్ గారు ట్వీట్ చేయలేదు ఈ కంపెనీకి మీరు చేస్తున్నటువంటి తప్పుడు పనుల వల్ల అప్పనంగా ఆదాయం కంపెనీకి పోతుందా ప్రభుత్వ పెద్దలకు పోతుందా అనేది చాలా మందికి అనుమానం ఉంది ఏలడదాకా ట్విట్టర్ లో కూడా మా కేటీఆర్ సార్ సైకిల్ ట్రాక్ చేస్తే కూడా మేము సైకిల్ ట్రాక్ చేసినాం 50 కోట్లు పెట్టి అని ట్విట్టర్ లో పెట్టే మీరు 7380 కోట్లు వస్తే ట్విట్టర్ లో కేటీఆర్ ఏలడ దాకా ట్వీట్ చేయలేదు నాకు వచ్చిన ఇంగ్లీష్ లో అయితే కనబడలేదు మరి మీకు ఏమైనా కనబడితే చెప్పుర్రి 7380 కోట్ల ఆదాయం వస్తుంటే ఏలడ దాకా కేటీఆర్ గారు మాట్లాడలేదు ఎందుకు మాట్లాడలే అంటే దీని వెనకాల ఏదో మతలబ్ ఉందని ఆయనకు కూడా అర్థమైనట్టు ఉంది మరి ఆ కనబడని అదృశ్య శక్తి ఏంది ఎందుకు ఈ టెండర్ ని ఇంత ఆదరణపాత్రగా పిలవాల్సి వచ్చింది అయ్యా అరవింద్ కుమార్ గారు H2 కంపెనీ అన్నాడన్న నీ ఆఫీస్కి వచ్చిందా H3 కంపెనీ అన్నాడన్న నీ ఆఫీస్కి వచ్చిందా ఎందుకు వస్తారు ఆన్లైన్ టెండర్ కదా అంటాడు అరవింద్ కుమార్ సింపుల్ గా ప్రీ బిడ్ క్వాలిఫికేషన్ అని పిలుస్తారు గిట్లే పిలిచి వచ్చిన వాళ్ళందరినీ మాట్లాడతారు వాళ్ళకి ఏమైనా డౌట్లు ఉంటే వాళ్ళతో చర్చిస్తారు దిస్ ఈస్ ద ప్రొసీజర్ ఆఫ్ ద నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ప్రొసీజర్ చెప్తున్నా నేను ప్రీ బిడ్ కంటే ముందు ఎవరెవరైతే ఆన్లైన్ లో అప్లికేషన్స్ తీసుకున్నారో వాళ్ళందరినీ పిలిచి ఒక మీటింగ్ పెడతారు H2 కంపెనీ ఆ మీటింగ్ కు రాలేదు H3 కంపెనీ ఆ మీటింగ్ కు రాలేదు హాజరైంది ఇద్దరే ఒకళ్ళు H1 ఒకళ్ళు H4 వీళ్ళిద్దరు హాజరైంది అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది H1 కి H2 లు H3 లు స్టెప్నీలు బినామీలు సార్ భాషలో
H4 H1 ఇద్దరే పోటీ పడితే ఇబ్బంది అవుతుందని ఇంకో రెండు కంపెనీలను తెచ్చి ఒక ఆయన 6,000 వేస్తాడు ఒక ఆయన 7,000 వేస్తాడు సక్సెస్ఫుల్ బిడ్డర్ 7,272 కోట్లు వేసి చూసిరా మేము ఎంత సక్సెస్ఫుల్ గా టెండర్ కలిసినామో పిలిచినామో అని చెప్పి లెక్కలు చెప్పుకునేటువంటి ప్రయత్నం కేసీఆర్ గారు మీరు ఈ టెండర్ ని వెంటనే రద్దు చేయాలి రింగ్ రోడ్ పేరిట కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి లేదా హెచ్ఎండిఏ సొంత పూచికత్తు ఇచ్చి 7,380 కోట్లు లోన్ తీసుకురావాలి ఈ ఆదాయం ప్రజల ఆదాయం మీకు చాతరైతే మీరు చెప్తారు కదా ఢిల్లీ వాళ్ళు ఏతలేరు మేము గల్లీ వాళ్ళని చేసినాం ఢిల్లీ వాళ్ళు టోల్ గేట్లు పెంచుతురు మేము పంచాం తగ్గిరి రేపటి నుంచి టోల్ గేట్లు 2 కోట్ల ఇన్కమ్ ఎందుకు సార్ 60 లక్షలకి ఇస్తున్నావు కదా తగ్గి టోల్ గేట్ ఫీజు 10 రూపాయలు తీసుకున్నదాన్ని 5 రూపాయలు చేయి ఎవరికి లాభం జరుగుతుంది సామాన్య ప్రజలకు లాభం జరుగుతుంది సామాన్య ప్రజల మీద భారం పడకుండా ఉంటుంది యోగి పని చేయి నువ్వు చేయకపోతే ఏం చేయాలో మాకు తెలుసు కోర్టు కోతమా లేకపోతే సీవీసీ దగ్గర కోతమా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ తలుపులు దాడతామా అసలు ఈ క్రిజిల్ అనేటువంటి కంపెనీ చేసినటువంటి సర్వే రిపోర్ట్ ఎక్కడుంది మజార్ కంపెనీ చేసినటువంటి సర్వే రిపోర్ట్ ఎక్కడుంది ఈ రెండు రిపోర్ట్ల మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసం ఎంత ఏప్రిల్ 1, 2023 నుంచి ఏప్రిల్ 30, 2023 దాకా వచ్చిన ఆదాయం ఎంత ఇవన్నీ రేపు అరవింద్ కుమార్ గారు పబ్లిక్ డొమైన్లో ఉంచాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఉంచలేదనుకో ఈ టెండర్ని క్యాన్సిల్ చేసేంత వరదాకా ఖచ్చితంగా పోరాడతాం దీంట్లో జరిగినటువంటి అవకతవకల్ని గల్లీ గల్లీకి పోయి చెప్తాం రోజు 2 కోట్లు వచ్చిన కాడ 67 లక్షలు కంపెనీ తీసుకుంటే మిగతా పైసలు ఆడిపోతున్నాయి అనేది తెలంగాణ సమాజం ఆలోచించాలి 8 నెలల తర్వాత వచ్చే ఎలక్షన్లకి ఇప్పటి నుంచే రోజు 30 లక్షలు ఏటన్నా పక్కకోతున్నాయని అనుమానం వస్తుంది ఎందుకంటే తలకాయ లేదు కదా మాకు 70,000 పుస్తకాలు చదవలేదు కదా మేము ప్రతిపక్షాలు రాకుండా మేము సెక్రటేరియట్ అని ఓపెన్ చేసుకుంటామని చెప్పలేదు కదా కామన్ మ్యాన్ కోసం సెక్రటేరియట్ కడతామని చెప్పి మాట్లాడలేదు కదా మేము గత పెద్ద మేధావులం కాదు కాబట్టి రోజు వచ్చే 2 కోట్లల్లో 1,33 కోట్లు ఆడిపోతున్నాయని అడుగుతున్నాం అన్ని కసీర్ల కాడ పంచాయతీ పెడతాం 9,355 గ్రామ పంచాయతీల కాడ ఎర్రబెల్లి ఇంటున్నావా 9,355 పంచాయతీల కాడ ఈ పంచాయతీ పెట్టి రోజు 2 కోట్లు వస్తే 1,33 కోట్లు ఎవరు తీసుకుపోతున్నారో చెప్పు ఎవడా తలకు మాసినోడు చెప్పు అనేటువంటి పంచాయతీ పెట్టిస్తాం అయితే టోల్ గేట్ ఫీజు 33% తగ్గాలి 33%కు తగ్గాలి లేదా ఈ టెండర్ క్యాన్సిల్ కావాలి ప్రభుత్వమే కార్పొరేషన్ ఏర్పాటు చేసి 7,000 కోట్ల లోన్ తీసుకొని రింగ్ రోడ్ నడిపించి ప్రజల మీద భారాన్ని తగ్గించాలి లేకపోతే అది జరిగేంత దాకా ఏడ కొట్లాడతావు ఈడీలో కొట్లాడతావా సిబిఐలో కొట్లాడతావా ఉత్తుత్తగానే కొట్లాడతారు ఇది అది అనేటువంటి మాటలన్నీ మర్చిపోండి ఖచ్చితంగా ఇంత పెద్ద మొత్తం లోపల డబ్బులు అవకతవకలు జరుగుతున్నప్పుడు ఇన్వాల్వ్ కావాల్సినటువంటి ప్రతి ఏజెన్సీకి దరఖాస్తులు ఇస్తాం టుమారో ఆన్వర్డ్స్ గల్లీ నుంచి ఢిల్లీ దాకా ప్రతి సంస్థకి కంప్లైంట్లు లాడ్జ్ చేస్తాం రాతపూర్వకమైనటువంటి కంప్లైంట్లు ఇస్తాం సిబిసికి ఇస్తాం సిబిఐకి ఇస్తాం ఈడీకి ఇస్తాం అసలు ఈ కంపెనీ ఏంది ఈ కంపెనీ చరిత్ర ఏంది అనేది దీని మీద పూర్తి స్థాయి లోపల భారత ఆర్థిక శాఖకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకు కూడా కంప్లైంట్లు ఇచ్చి ఈ టెండర్ ప్రాసెస్ మీద పూర్తి స్థాయిలో విచారణ జరిగేంత వరకు ఈ అగ్రిమెంట్ కాపీని ఆపాలని అవసరమైతే కోర్టుకు కూడా పోయి స్టే తీసుకొస్తాం.